మరి కాసేపట్లో చేగుంటకు నీలమధు రాబోతున్నారు. చాలా మంది మహిళలు కూడా వచ్చారు. ఆయనకి వెల్కమ్ చెప్పడం కోసం వేలాది మంది, వందలాది మంది ఇక్కడ కనిపిస్తున్నారు. కొంతమంది యువ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ముందుగా నమస్తే. చేగుంట దద్దరిల్లబోతూ ఉంది, మరి కాసేపట్లో నీలమధు రాబోతూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఏసీసీ అధిష్టానానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గ యువ నాయకుడిని నీలమధు గారికి బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలబెడుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్తకు, అలాగే ఇంతకుముందు బీజేపీ రఘునందన్ రావుకు వీళ్ళ ఇద్దరికంటే కూడా బెస్ట్ నాయకుడు ఎవరంటే ప్రజల మధ్యలో నుంచి, ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి, ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు, ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలిసి ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు ఎవరంటే నీలమధు గారు. అలాంటి వారికి టికెట్ ఇచ్చి ఆదరించినందుకు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓటర్ మహాశయులకు, అలాగే మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, యువ నాయకుడు నీలమధు గారు వస్తున్నందుకు మీరందరూ తప్పకుండా ఆదరించండి. ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ హయాంలో మనకు పరిశ్రమలు మెదక్ జిల్లాకు వచ్చినాయో అదేవిధంగా నీలమధు గారిని ఆదరించి మనం ఎంపీ గెలిపించి ఢిల్లీకి మనం పంపిస్తే అనేకమైన నిధులు తీసుకొచ్చి మన మెదక్ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తాడని మేము ఆకాంక్షిస్తున్నాము. దీనికి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుబ్బాకలో రఘునందన్ వేవ్ నడుస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇట్లా చూడాలి, ఫస్ట్ రఘునందన్ గురించి ఏం చెప్తారు? మీరు కూడా రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నారు కదా, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నేను ఎంతో కొంత అభివృద్ధి చేశాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. రఘునందన్ రావు గారు మాయ మాటలు చెప్పి, కళ్ళబోలి మాటలు చెప్పి ఓన్లీ ప్రెస్ మీట్ ముందు, మీడియా ముందు మాట్లాడతాడు. ఏంటంటే ఆయన మాటలు మాట్లాడడం తప్ప ఒక్క పని కూడా రఘునందన్ రావుతో కాదు. ఎందుకు కాదంటే, మూడేళ్లకు ముందు మనం అతనికి ఎమ్మెల్యే ఇక్కడ నుంచి గెలిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఉన్న సెంట్రల్ రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న వడియారం రైల్వే స్టేషన్లో కనీసం ఒక మూడు ట్రైన్ స్టాప్స్ కూడా ఆయన తేలేకపోయిండు. అతని వల్ల కాలేదు. మేము అడిగినాం అతనికి, అంటే ఇంతకుముందు మేము అజంతా అడిగినాం, అజంతా మా వల్లనే అది మేము ట్రైన్ మేము ఆపి నిరాదీక్ష చేస్తామంటే జీఎం గారు వాళ్ళు అంతా మాకు స్పందించి ఆ ట్రైన్ ఆపడం జరిగింది. మేము అలాగే దేవగిరి అడిగాము, మళ్ళీ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ అడిగాము, కృష్ణ ఎక్స్ప్రెస్ అడిగాము. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు అనుకుంటే కేంద్ర మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ అప్లై చేస్తే ఆ త్రీ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇక్కడ స్టాప్ చేయొచ్చు. అలాగే రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా అడిగినాం. చేగుంట మండలంలో 36 ఇండస్ట్రీస్ ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ ఏదంటే వడియారం రైల్వే స్టేషన్. కనీసం అతను మూడు ట్రైన్లకు స్టాప్ చేయలేని ఒక నాయకుడు సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ పాడమే, తన లెటర్ పాడమే, సార్ అయ్యా మాకు ఒక ట్రైన్ స్టాప్ కావాలని అడగలేని నాయకుడు. ఆయనకు ప్రజల అవసరాలు ఆయనకు అవసరం లేదు, ఆయన గెలవాలి అని ఆలోచించి ఆయన ఎలాగో అభివృద్ధి చెందాలో అదే ఆలోచిస్తాడు తప్ప ప్రజల సమస్యలు ఆయన ఇంతవరకు పట్టించుకోలేడు, చేయలేడు. గత ప్రభుత్వ హయాంలో, ముత్తంరెడ్డి హయాంలో చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అతను వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకురాలేకపోయాడు. చివరిగా వెంకట్రామిరెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ జిల్లా మొత్తం మేము కూడా తిరుగుతూ ఉన్నాం, రైతులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు వెంకట్రామిరెడ్డి కానీ అందరూ చెప్తున్నారు. మీ చేగుంటలో ఎట్లా ఉంది పరిస్థితి? వెంకట్రామిరెడ్డి అనేవారు, అతను ఒక కలెక్టర్ ఉండే ఇంతకుముందు, అతను పబ్లిక్ ఎవరికి తెలియదు, ప్రజల సమస్యలు కూడా తెలియదు. మన ప్రాజెక్టులో, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో అనేకమైన భూములు తీసుకొని కమిషన్లకు ఆయన కాంట్రాక్టులు చేసి కమిషన్లు తీసుకొని, అలాగే పుష్పరాజ్ కంపెనీ అనే ఆయన పెద్ద ఒక పారిశ్రామికవేత్త, ఆ పారిశ్రామికవేత్త ఆయన ప్రజలని ఎప్పుడు కూడా కలవడు, కలవబోడు కూడా. ప్రజలు ఏంటంటే ప్రజల మధ్యలో ఉండే నాయకుడిని ఎన్నుకుంటే మనకు ఏమైనా పలు అభివృద్ధి పనులు అవుతాయి తప్ప అంతకుమించి ఏం కావు. చాలామందికి ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది, చాలామంది యువకులు కనిపిస్తున్నారు ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు. పాపం మేము అడిగినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మేము వచ్చామని చెప్తూ ఉన్నారు. చివరిగా యువకులకి నమ్మకం ఉందా నీలమధు అనే వ్యక్తి గెలిస్తే ఏమైనా చేస్తాడని? నీలమధు మీద అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక బీసీ సామాన్య నాయకుడు, అలాగే ఒక వార్డు మెంబర్, ఒక ఉప సర్పంచ్, ఒక సర్పంచ్గా కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల మధ్యలో ఉన్న నాయకునికే ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఎందుకంటే నా వెంబడి ఒక 10 మంది తిరుగుతున్నారు అనుకో, నిరంతరం వాళ్ళ సమస్యలు ఏందో నాకు తెలుస్తుంది, ఇతరులకు తెలియదు కదా. ప్రజల నుంచి వచ్చిన నాయకునికే, ప్రజల మధ్యలో ఉండే నాయకునికే ప్రజల సమస్యలు తెలుస్తాయి. నిరంతరం పారిశ్రామిక వాడల్లో, పెద్ద పెద్ద హోటల్స్లో, పెద్ద పెద్ద వ్యాపారాల్లో తిరిగే నాయకులకు తెలియదు ప్రజల సమస్యలు, వాళ్ళు పట్టించుకోరు కూడా. కాబట్టి బీసీ నాయకుడైన ముద్దురాజు ముద్దుబిడ్డ నీలమధు గారిని
అత్యధిక మెజార్టీతో గెలిపించి మన యొక్క మెదక్ నియోజకవర్గంలో ఏవైతే అభివృద్ధి పనులు ఆగిపోయినాయో యువకులు అందరూ స్పందించి యువకులు ముందుకొచ్చి గెలిపేయాల్సిందిగా కోరుతున్నాం. సో ఇది ఓవరాల్గా మరి కాసేపట్లో చేగుంటకు నీలం మధు రాబోతూ ఉన్నారు. నీలం మధుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడున్న స్థానిక ప్రజలతో పాటు యువ నాయకులు సిద్ధమవుతూ ఉన్నారు. నీలం మధుకి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఖచ్చితంగా యువతకు అందుబాటులో ఉంటాడు, మహిళలకు అందుబాటులో ఉండే వ్యక్తి నీలం మధు అని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, దుబ్బాక నియోజకవర్గం నుంచి.